ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. హై డియర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు కుమారి ఆంటీ, వాళ్ళ అబ్బాయి ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అసలు ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తున్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్. హాయ్. మీ పేరు? ధనుష్. ధనుష్, సో ఇంత రచ్చ రచ్చ జరిగింది, సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది, సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు బ్రో, అది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు ఎదురైంది, మంచి చెడు వచ్చింది, మంచి ఎదురైంది అంతే. సో అప్పుడు తీసేయమని చెప్పారు అక్కడ ఉండే పోలీసులు, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయని. అప్పుడు ఇన్స్టెంట్గా మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? మెయిన్లీ వాళ్ళు తీసేయమని మనకేం చెప్పలేదు, అది ఫేక్ న్యూస్. అది వాళ్ళు మన యూట్యూబ్ వాళ్ళు చేసింది, అది ఫేక్ న్యూస్. తీసేయమనలేదు, బండి రోడ్డు మీద ఆపొద్దన్నారు. హోటల్ మీరు పెట్టుకోండి, బండి రోడ్డు మీద ఆపొద్దన్నారు, అది చెప్పింది. ఓకే, కానీ తీసేయమన్నారు తీసేయమన్నారు అని బాగా హల్చల్ చేశారు. సో దాని మీద మీ రియాక్షన్? తెలియక బ్రో, తెలియక. అండ్ ఆ ఇష్యూ సీఎం వరకు వెళ్ళింది. సో సీఎం వరకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చిన ట్వీట్తో మీరు కానీ మీ సిస్టర్ కానీ ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా. సో బేసిక్గా ఒక 13 ఏళ్ళ ముందు నుంచి మీరు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు, తెలుసా మీ మదర్ అంటే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి చేస్తున్నారు? నాకు అప్పుడు 6 ఇయర్స్ అనుకుంటా అప్పటి నుంచి. ఓకే ఓకే ఓకే, అప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఆవిడ. సో మామూలుగా వీళ్ళు 20 లక్షలు 30 లక్షలు రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఎంత బ్రో అసలు ఇన్కమ్ స్ట్రాటజీ? మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? మమ్మీ చెప్పారు కదా 60, 60, 70 అంతకు మించి రావు. అంతే 60, 70 మొత్తం కౌంటర్ అయ్యేది మిగిలి. పర్ డే 60,000 నుంచి 70,000, అవి ఓన్లీ వచ్చాయి మొత్తం. ఖర్చులు అన్ని పోగు, మనకి పిలిచేది 5,000, 6,000 అలాగా అంతే. సో కౌంటర్ పోగా ఎంత మిగులుద్ది, కానీ వాళ్ళు అలా చేస్తున్నారు. సో హీరోలు సందీప్ కిషన్ వచ్చారు, సో అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అండ్ సందీప్ కిషన్ వచ్చిన తర్వాత క్రౌడ్ పెరిగిందా లేదంటే ముందు నుంచి ఉండేది? అలా అంటే క్రౌడ్ పెరుగుతాం, పెరిగింది అంతకుముందు, 1 డే ముందు నుంచే పెరిగింది. దాని తర్వాత సందీప్ కిషన్ గారు వచ్చారు, బాగానే ఉంది. సో 2 లివర్లు ఎంతవరకు తీసుకొచ్చింది? సో లివర్లు మాత్రమే ఇది చేస్తారా లేదంటే రిమైనింగ్ ఐటమ్స్ ఇంకేమైనా పెంచే ఛాన్స్ లేవన్నా? ఏం పెంచే ఛాన్స్ లేవు, ఎయిట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రేట్. సో ఫైనల్గా మీ నాన్నగారు ఎలా రియాక్ట్ అవుతున్నారు దీని మీద? హ్యాపీగా, అందరు హ్యాపీగా ఉన్నారు. సో సినిమాల్లో ఏమైనా ఛాన్సులు వచ్చినాయా మీ అమ్మగారికి? లేదన్నా, అప్పుడు ఎవరైనా వచ్చి అప్రోచ్ అయ్యారా? లేదు లేదు, ఇంకా లేదు. ఇంకా లేదు. సో వస్తే పంపిస్తారా? చూడాలి చూడాలి. ఓకే ఫైన్. నువ్వేం చేస్తున్నావు? నేను డిగ్రీ 1st. డిగ్రీ 1st ఇయర్. సో ఈ బిజినెస్ నువ్వు వేరేలాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నావు? లేదన్నా. అంటే బ్రాంచెస్ లాగా పెడదాం అని? లేదు లేదు. ఇప్పుడు బ్రాంచెస్ పెడితే ఇన్కమ్, మనకు వచ్చే ఇన్కమ్ తక్కువ. బ్రాంచెస్ పెట్టామంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, లాభం తక్కువ అవుతుంది. ఇక్కడికి వచ్చిన లాభం అంతా అక్కడ పోతుంది. ఓకే, అంతేనా? అంటే సింగిల్ బ్రాంచ్నే రన్ చేస్తా. ఓకే, అంటే నువ్వు ఫ్యూచర్లో ఇటువైపు వస్తావా బిజినెస్, లేదంటే చదువుకొని జాబ్ చేస్తావా? ఇంకేం అనుకోలేదు, డిసైడ్ అవ్వలేదు దేని గురించి, ఇంకేం అనుకోలేదు. ఓకే, ఫుల్గా రష్ రష్ ఉంది మీ ఇంటి దగ్గర, అంటే సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోకు ఉండే క్రేజ్, తర్వాత ఎక్కువ వీడియోలు కానీ మీమ్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? మీమ్స్ అంటే మీమ్స్ వాళ్ళకి తెలియదు, ఏ విషయం క్లారిటీ లేదు వాళ్ళకి, దాన్ని పట్టుకొని అలా చేశారు. మొత్తం తెలియదు కదన్నా, ఒకళ్ళు చేసిన పనికి అందరం అనలేదు. సో నువ్వు అది చూస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? సార్ అఫ్కోర్స్ నవ్వుస్తుంది, అది నవ్వుస్తుంది. అవును. ఓకే, సో మేమర్స్ మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ మదర్కి? తర్వాత మమ్మీ దాని గురించి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా చాలామంది అనవసరంగా ట్రోల్ చేసామని కూడా పెట్టారు చాలా. అది ఓకే ఓకే. సో ఫైనల్గా ఈ ఇష్యూ మీద 1 వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తావు? 1 వర్డ్ అంటే అదే, మీ అందరి సపోర్ట్ వల్ల అనేది అంతా అంతేనా? అంతే. ఓకే ఓకే. సో మీడియాని స్టార్టింగ్లో మీడియా వాళ్ళ వల్ల ఇదంతా జరిగిందా అంటున్నారు. సో అసలు అక్కడ జరిగిన ఇష్యూ మీకు తెలుసు, మీడియా తప్ప మీకు సపోర్ట్ చేస్తారు? ఫ్రాంక్గా మాట్లాడుకో, మీడియా తప్ప అంటలేదు, ఒప్పే 99% ఒకటి, 1% తప్పు ఉంది. ఎక్కడంటే మన ట్రాఫిక్ వల్ల, ఏది మనం మీడియాస్ కెమెరాస్ తీసుకుని అక్కడికి వస్తున్నారు, ఓపెన్ ప్లేస్ కదన్నా అది, మెయిన్ రోడ్ మీద కదా, అంతమంది ఉండేటప్పటికి ఎవరో వచ్చారు, ఎవరో వచ్చారని బండి బళ్ళు రోడ్డు మీద ఆపేసి వచ్చేస్తాం, అది జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది,
దాని ఒక్క కారణం తప్ప వేరే కారణమే లేదు. అది మంచి అంటే ఇప్పుడు మీరు అందరూ సపోర్ట్ చేసి మన ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.